ఇవాల సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. నారాయణఖేడ్లోని సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం కేసీఆర్ టూర్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1500 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి హరీష్రావు స్వయంగా ఏర్పాట్లు పరిశీలించారు. 4500 కోట్లతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు కేసీఆర్. ఇవాళ విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా నేవీ చీఫ్, ఇతర రక్షణ దళాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి రావడంతో విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. జాతీయ రాజకీయాలపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ నేత శరద్ పవార్ తో చర్చించారు సీఎం కేసీఆర్. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పనిచేయాలి అని నిర్ణయించుకున్నాము అన్నారు. మిగిలిన పార్టీలతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ లో అందరు నేతలు కలుస్తాము అని చెప్పారు సీఎం కేసీఆర్. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం ఉందన్నారు. కేంద్ర ఏజెన్సీలు చాలా దారుణంగా దుర్వినియోగం అవుతున్నాయన్నారు. దాన్ని ఖండిస్తున్నాము అన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకోవాలి, లేని పక్షంలో వాళ్లే నష్టపోతారని అన్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఠాక్రేతో చర్చించాము అన్న కేసీఆర్, దేశంలో రావాల్సిన మార్పులపై సమాలోచనలు జరిపామన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమని, దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం ఉందని స్పష్టం చేశారు. ఏపీలో ఉద్యోగుల హెచ్ఆర్ఏ, సీసీఏ, పెన్షన్ అంశాలపై జీవో జారీ చేసింది ప్రభుత్వం. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలకు కుదిరిన ఒప్పందం మేరకు జీవోలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు హెచ్ఓడీలకు 24% హెచ్ఆర్ఏ ప్రకటించింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి పెన్షన్ హెచ్ఆర్ఏ అమలు కానుంది. 2024 జూన్ వరకు సెక్రటరియేట్ హెచ్ఓడీ ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ వర్తించనుంది. ఇక సచివాలయం హెచ్ఓడీలకు సీసీఏ అమలు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ, హైదరాబాద్ లో పనిచేసే ఉద్యోగులకు 25,000 సీలింగ్ తో 24% హెచ్ఆర్ఏ ప్రకటించింది ఏపీ సర్కార్. 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉన్న అర్బన్ ప్రాంతాల్లో 17,000 సీలింగ్ తో 16% హెచ్ఆర్ఏ ఇవ్వనుంది. ఇక జిల్లా కేంద్రాల్లోనూ 17,000 సీలింగ్ తో 16% హెచ్ఆర్ఏను ప్రకటించింది జగన్ ప్రభుత్వం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈసీ ఆదేశాలతో మంగళ్ హార్ట్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. యూపీలో ఓటర్లను బెదిరింపులకు పాల్పడినందుకు రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఈసీ ఆదేశించింది. అంతేకాక 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకుండా అంటూ ఆంక్షలు పెట్టింది. యూపీ ఓటర్లను బెదిరిస్తున్నట్లుగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 16న ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. నోటీస్ అందిన 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలి అని కోరింది. టీడీపీ దిక్కులేని పార్టీగా తయారైంది అన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రానున్న ఎన్నికల్లో వైసీపీ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు లేకుండా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు ఆయన. ఒకరు పవన్ కళ్యాణ్ రావాలి అని, మరొకరు జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని టీడీపీలో ప్రకటిస్తారంటూ ఎద్దేవా చేశారు. కొత్త నాయకత్వం కోసం టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారని అన్నారు మంత్రి అనిల్. ఇండియాలో ఉన్న వనరులను సరైన విధంగా ఉపయోగించుకుంటే దేశ అభివృద్ధిని ఆపడం ఎవరితరం కాదు అన్నారు మంత్రి కేటీఆర్. 2030 నాటికి భారతదేశ అభివృద్ది అనే అంశంపై హార్వర్డ్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ అభివృద్ది మరింత వేగవంతంగా, విప్లవాత్మకంగా ముందుకు వెళ్లాలి అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది అన్నారు. నదుల నిండా నీళ్లు పారుతున్నప్పటికీ ఎండిపోతున్న బీడు భూములు ఎందుకున్నాయి, కరువు పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అన్న ప్రశ్నలకు దేశంలోని ప్రభుత్వాలు, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు. పోలవరంపై కేంద్రం ఏర్పాటు చేసిన డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ ఈ నెల 23న సమావేశం కాబోతుంది.
కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగే ఈ భేటీలో పెండింగ్ డిజైన్లను సమీక్షించనుంది. క్షేత్రస్థాయి పర్యటన సమీక్షల్లో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకుని డిజైన్లపై సిడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా డిజైన్ల ఆమోదంపై సిడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసం ఏర్పాటు చేసుకున్న స్థలాలను క్రమబద్ధీకరించనుంది తెలంగాణ సర్కార్. జీవో 58-59 కింద మరోసారి పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ 2014 జూన్ 2కు ముందు ఆ స్థలంలో నివాసమున్నవారికి మాత్రమే ఈ క్రమబద్ధీకరణలో అవకాశం కల్పించనున్నారు. మొదటి దశ క్రమబద్ధీకరణ సందర్భంగా జారీ చేసిన జీవోలు ఎంఎస్ నెంబర్ 58-59లోని నిబంధనలనే ఇప్పుడు అమలు చేయనున్నారు. ఆక్రమిత స్థలంలో నిర్మాణం చేసుకుని నివాసం ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఇవాళ నుంచి మార్చి 31వ తేదీ వరకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అని ప్రభుత్వం సూచించింది. ఇదే చివరి అవకాశమని, లబ్దిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల మహాపుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామి అమ్మవార్ల దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుంచి స్పర్శ దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూలనెల్లో బారులు తీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. భక్తులు దర్శన వేళల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ అధికారులు చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. ఇస్కాన్ పేరుతో స్కూటర్లను తక్కువ ధరకు ఇస్తామని ఆశ చూపి 1.5 కోట్ల రూపాయలతో ఉడాయించారు ఓ కేటుగాడు. మధురకు చెందిన రాధాకృష్ణ హోండా యాక్టివా స్కూటర్లు తక్కువ ధరకు ఇప్పిస్తాను అని జనాన్ని నమ్మించాడు. అయితే రాధాకృష్ణ ఇంటి వద్ద శ్రీకృష్ణుడికి పూజలు చేసేవాడు. దీంతో ఇస్కాన్ సంస్థతో రాధాకృష్ణకు సంబంధాలు ఉన్నాయని గ్రహించిన బాధితులు అతన్ని నమ్మి డబ్బులు చెల్లించారు. అయితే మొదట్లో డబ్బులు కట్టిన వారికి 65,000కే స్కూటీలు ఇచ్చారు. కమిషన్లు కూడా ఇప్పిస్తాను అని, కుట్టు మిషన్లు కూడా ఇప్పిస్తాను అని దాదాపు 1.5 కోట్లకు పైగా వసూలు చేశారు. అయితే తాజాగా రాధాకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన బాధితులు ఇంటికి వెళ్లారు. డబ్బుతో ఉడాయించినట్లు గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరులో గ్రామ వాలంటీర్ చిట్టీల మోసంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది బాధితులు పోలీస్ స్టేషన్ బాట పడుతున్నారు. అయితే బాధితుల ఫిర్యాదులకు పోలీసులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 4 కౌంటర్లలో ఎవరెవరు ఎంత మోసపోయారో నమోదు చేస్తున్నారు. అయితే వాలంటీర్ రమ్య చిట్టీల పేరుతో తల్లితో కలిసి 3 కోట్ల వరకు మోసం చేసింది. దీంతో వీళ్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరులో వెరైటీ దొంగతనం జరిగింది. కొడంగల్ రోడ్డు వద్ద రైల్వే వంతెన పక్కన ఉన్న ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు పట్టు చీరలు కొత్త ప్యాంట్లు ఎత్తుకెళ్లారు. పక్కనే 6 తులాల బంగారం 30 తులాల వెండి ఉన్నా వాటిని ముట్టుకోలేదు. మోహనాచారి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి పరిగి వెళ్లారు. 10 రోజుల తర్వాత వచ్చి చూడగా బీరువాల తాళాలు పగలుగొట్టి వస్తువులను చింద్రవందనగా పడవేశారు దుండగులు. అయితే బంగారం నగదు భద్రంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డి జిల్లా జనగామలో గుర్తు తెలియని వ్యక్తులు అంబులెన్స్ ను దగ్ధం చేశారు. గత 2 ఏళ్ల క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ గ్రామానికి అంబులెన్స్ ను అందించింది. దీంతో గ్రామస్తులకు అంబులెన్స్ ద్వారా పలు సౌకర్యాలను కల్పిస్తున్నారు. అయితే గ్రామంలో ఉన్న అంబులెన్స్ ను కొంతమంది దుండగులు తగలబెట్టారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. 2 కార్లు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. తిరుమలకు శ్రీవారి దర్శనం చేసుకుని అమరావతికి వెళ్తున్న కారును తమిళనాడు నుంచి వస్తున్న మరో కారు ఢీకొట్టింది. అయితే ఓ వివాహానికి హాజరై వస్తున్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి ఘటనాస్థలం వద్ద ఆగి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. కొమరం భీం జిల్లాలో పెళ్లింట ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తుండగా టాటాఎస్ బోల్తా పడి 8 మందికి గాయాలయ్యాయి.
చింతలమనేపల్లి మండలం బాబాసాగర్కి చెందిన వధువు తరపు వారు గుండిలో వరుడి ఇంటికి వెళ్తుండగా తాటిపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుల్లో పెళ్లికూతురు తల్లి కూడా ఉన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని మోడీ. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ నాయకుల బిన్ లాడెన్ను జీ అని సంబోధిస్తున్నారు అన్నారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల నిర్మూలనపై ఈ వ్యక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. అహ్మదాబాద్ వరుస పేలుల్లో కొన్ని పార్టీలు ఉగ్రవాదంపై నినాదంగా వ్యవహరించడమే కాక సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని ఆరోపించారు మోడీ. సామాన్యులకు సేవ చేయాలి అన్న రాజధర్మాన్ని బీజేపీ మరిచిపోయింది అన్నారు ప్రియాంక గాంధీ. బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతు సమస్యలు వంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మతపరమైన అంశాలను తెరపైకి తీసుకొస్తారు అంటూ విమర్శించారు. అఖిలేష్ యాదవ్పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు. అఖిలేష్ యాదవ్ నేటి తరం ఔరంగజేబ్ అని విమర్శించారు. తన తండ్రికి విధేయుడిగా ఉండలేని వ్యక్తి ప్రజలకు ఎలా ఉంటాడు అని ప్రశ్నించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అఖిలేష్ యాదవ్ కొత్త పేరు పెట్టారు. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతాము అంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించడంతో యోగికి బుల్డోజర్ బాబాగా పేరు పెట్టారు. భారత ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల పరిమితిని పునరుద్ధరించింది. గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను 40కు పెంచుకోవచ్చని తెలిపింది. జరిమానాలతో ఇండియన్ రైల్వేస్ కు భారీ ఆదాయం వచ్చింది. 9 నెలల్లో 1.78 కోట్ల మంది ప్రయాణికుల నుంచి 1000 కోట్లకు పైగా జరిమానాలు వసూలు చేసినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. 2021-22 మొదటి 9 నెలల్లో టికెట్లు లేకుండా అదనపు లగేజీకి రుసుము చెల్లించకుండా ప్రయాణించిన వారి వసూలు చేసినట్లు తెలిపింది. 9 ఏళ్ల వయసులో యోగా గురువుగా మారిన ఓ బాలుడికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. భారత్కు చెందిన రేయాన్ష్ సురాని కుటుంబం దుబాయ్లోని స్థిరపడింది. అయితే 4 ఏళ్ల వయసు నుంచే రేయాన్ష్ తల్లిదండ్రులతో కలిసి భారత్లోని రిషికేశ్లో యోగా సాధన మొదలుపెట్టాడు. 200 గంటల యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసిన రేయాన్ష్ గత ఏడాది జూలై 27 ఆనంద శేఖర్ యోగ పాఠశాల నుంచి గురువుగా ధృవ పత్రాన్ని అందుకున్నాడు. ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురాబోతుంది. 15,000 కంటే ఎక్కువ బేసిక్ వేతనం పొందుతూ ఈపీఎస్ 95 పరిధిలోకి రాని ఉద్యోగుల కోసం ఈ స్కీమ్ ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా విద్యుత్తో నడిచే వాహనాలకు డిమాండ్ నెలకొంది. పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కూడా ఊపందుకున్నది. గడిచిన 4 నెలల్లో దేశవ్యాప్తంగా 9 పెద్ద నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు 2 రెట్లు పెరిగినట్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెమీకండక్టర్ చిప్స్ డిస్ప్లే తయారీ ప్లాంట్ల ఏర్పాటు కోసం 5 కంపెనీల నుంచి పెట్టుబడి ప్రతిపాదనలు అందినట్టు కేంద్రం తెలిపింది. దాదాపు 1.53 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది.